హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను నా సింపుల్ వంటలకు స్వాగతం. ఈరోజు మనం కంది పొడి తయారు చేసుకుంటున్నాం. దీనికి ముందుగా కావాల్సిన పదార్థాలు ఒక కప్పు కందిపప్పు తోరదాలండి, అంటే మన పెద్ద స్పూన్తో 10 స్పూన్లు అంతే. ఉప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు చాలా తక్కువ పదార్థాలనండి. ముందుగా గ్యాస్ వెలిగించి బాణలు పెట్టుకొని ఒక కప్పు కందిపప్పు వేసి బాగా వేయించుకోవాలి. మీడియంలో పెట్టి వేయించాలండి, ఇది ఎక్కువ టైం తీసుకుంటుంది వేగడానికి. 8 నుంచి 10 నిమిషాల వరకు తీసుకుంటుంది. కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. మాడిపోతే మాత్రం టేస్ట్ అస్సలు బాగుండదు. కొద్ది కలుపుతూ ఉండండి. మంచి కలర్ వచ్చిన తర్వాత వాసన కూడా మంచి వాసన వస్తుంది. ఆపేసి పక్కన తీసుకొని చల్లార్చుకోవాలి. కందిపప్పు ప్రోటీన్ రిచ్ అని అందరికీ తెలుసు, చాలా టేస్టీ ఇదండి. 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, 2 స్పూన్లు పెసరపప్పు, అవి కూడా తీసుకొని సన్నసెగ మీద వేయించాలి. అన్నీ మంచి వాసన వచ్చి వేగిన తర్వాత అవి తీసి పక్కన పెట్టుకొని ఒక 10 ఎండుమిరపకాయలు, వేటికి నూనె అవసరం లేదండి, డ్రై రోస్ట్ వేయించుకొని మిక్సీ జార్లో అన్నీ వేసేసుకొని ఉప్పు వేసి కొద్దిగా ఇంగువ, 1 అర స్పూన్ ఇంగువ వేసి మిక్సీకి వేయండి. మంచి రుచిగల కందిపొడి రెడీ అయిపోతుంది. ఇది వేడివేడి అన్నంలో ఈ పొడి వేసుకొని కొద్దిగా ఉల్లిపాయలు వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకోటి హార్స్ గ్రామ్ అంటే ఉలవలు, ఉలవల పొడి తయారు చేసుకోవడం చూద్దాం. ఇది కూడా చాలా రిచ్ ప్రోటీన్ ఫుడ్ అండి. ఇది దాంట్లోనే అది కొద్ది బాగా వేగిన, ఇది కూడా ఎక్కువ టైం తీసుకుంటుంది, బాగా వేగాలి. వేగిన తర్వాత 1 స్పూను శనగపప్పు, అన్ని స్కిన్ ఉన్నవి తీసుకున్నాను దీంట్లో. శనగపప్పు, మన శనగలు అంటారు కదా, గుగ్గిళ్ళకి వాడతారు అవి. 1 స్పూను పెసలు వేసి బాగా వేయించాలి. ఇది దగ్గర దగ్గర 10 నిమిషాలు పైనే పడుతుంది అన్నీ వేగడానికి. వేగిన తర్వాత 10 ఎండుమిరపకాయలు వేసి ఉప్పు వేసి మిక్సీకి వేసాను. మెత్తటి పొడి వచ్చిన తర్వాత దీనికి తిరగమాత పెట్టుకోవాలండి. పెట్టుకుంటే 10-15 రోజులు బాగా నిల్వ ఉంటుంది. గార్లిక్ వేసి కొద్దిగా కొత్తిమీర, జీలకర్ర వేసాను, ఇంగువ కూడా వేసి ఈ పొడి దాంట్లో వేసి బాగా 2 నిమిషాలు బాగా వేడి మీద కలయపెట్టి గ్యాస్ ఆఫ్ చేసేయండి. ఆ పెనం మన బాణలు వేడికి అది బాగా పచ్చి వాసన అంతా పోయి నిల్వ ఉంటుంది. గాజు బాటిల్లో వేసి పెట్టుకుంటే 15-20 రోజుల పైన ఉంటుంది. ఈ పొడి చింతకాయ పచ్చడికి మంచి కాంబినేషన్ అండి. వేడి వేడి నెలలో చింతకాయ పచ్చడి కలిపి ఈ పొడి వేసి కాచిన నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసి తింటే చాలా రుచిగా ఉంటుంది. మనకు ప్రోటీన్ కూడా మంచిగా అందుతుంది. అందరూ ట్రై చేసి నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.